హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు చంటి పిల్లలు పుడితే ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు కొంచెం అందంగా ఉన్న కాటన్ క్లాత్స్ని లంగోటీల్లా కుట్టి పెద్ద దొందర కింద తయారు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు కుడుతున్నారండి? అలాగా ఎవ్వరు కుట్టట్లేదు, ఎక్కడో కానీ లేరు అలాగా. సో ఆన్లైన్లో అయితే అటువంటివి అయితే దొరుకుతున్నాయి. అటువంటి లంగోటీలు కట్టామనుకోండి, వాళ్ళు ఒక టాయిలెట్ పోసినా కానీ మళ్ళీ వాళ్ళకి వెంటనే వెట్నెస్ అయిపోయి ఆ తడికి వాళ్ళు నిద్ర లేవటం కానీ, లేదంటే క్రాంకీ అయిపోవటం కానీ, లేదు మనం ఇంకా ఎక్కువసేపు వదిలేస్తే ఒకవేళ పాటి వెళ్తే వాళ్ళకి ర్యాషెస్ రావటం కానీ అట్లాగ అవుతూ ఉంటాయి. ఒకవేళ ర్యాషెస్ వచ్చినాయి అనుకోండి, ఇంకా మామూలు పేచి పెట్టరు అనమాట పిల్లలు, వాళ్ళ స్కిన్ అంతా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. సో అదంతా దేనికని చెప్పేసి నేను ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ రికమెండ్ చేస్తే నేను ఈ డ్రై ఫీల్ లంగోటీలు అయితే ఫస్ట్ ఆర్డర్ చేసుకున్నాను మా బాబు పుట్టినప్పుడు. సో ఇవి ఓన్లీ 2 సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. ప్యాక్ ఆఫ్ 3 వచ్చి 460 రూపీస్. ఇక్కడ కూపన్ కూడా ఇస్తున్నాను కదా, ఇది కనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% సైట్ వైడ్ ఆఫర్ అనేది వస్తుందన్నమాట. సో ఇంకా బ్రీఫ్గా చూస్తే నేను ఫస్ట్ స్టేజ్ ఆర్డర్ చేసుకున్నాను, అది జస్ట్ ఒక 2-3 మంత్స్ యూజ్ చేశాను అంతే అండి. నెక్స్ట్ అది యూజ్ అవుతుంది అనమాట, అంటే కొంచెం సైజ్ ఇష్యూ అవుద్ది. సో అందుకని నేను తర్వాత ఏం చేశానంటే సెకండ్ సైజ్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. సో ఇదైతే కొంచెం లాంగ్గా వస్తుంది అన్నమాట, ఒక 6 మంత్స్, అప్ టు 6 మంత్స్ వరకు అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఇన్నర్ లేయర్ అండ్ ఔటర్ లేయర్, ఇటు పక్క ఇంకొక లేయర్, మొత్తం 3 లేయర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో లోపల అంతా కూడా స్పాంజ్ లాగా ఉంది కదా, అదంతా మనకి ఆ బేబీస్కి కొంచెం డ్రై ఫీల్ ఇస్తుంది అనమాట లోపలకు వేళ వెట్నెస్ అయినా కానీ. అది ఎలాగా ఏంటి అనేది తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ ఈ పర్టికులర్ ప్రింట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రింట్స్ అయితే ఈ సూపర్ బాటమ్స్ నుంచి అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. నేను ఇంకో బ్రాండ్ అయితే ఇప్పటివరకు ట్రై చేయలేదండి, ఫస్ట్ నుంచి కూడా ఇదే యూజ్ చేస్తున్నాను, నాకు నచ్చి. ఇందులోనే నెక్స్ట్ అప్గ్రేడ్ అయ్యి ప్యాడెడ్ అండర్వేర్ అని ఉంటాయి, అది కూడా యూజ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఇక్కడ ఉన్న ఎలాస్టిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, అస్సలు టైట్ అనిపించదు. సో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, బేబీస్కి ఫస్ట్ మనం సెకండ్ సైజ్ తీసుకుంటే ఇక్కడ కింద ఉంది కదా, కింద స్ట్రాప్కి మనం కట్టేస్తే ఆ తాళ్ళు అనేవి కొంచెం టైట్గా ఉంటుంది అనమాట పిల్లలకి. లేదు కొంచెం సైజు పిల్లలు కొంచెం ఏజ్ పెరిగే కొద్ది పైన ఉంది కదా ఆ స్ట్రాప్కి కట్టేస్తే మనం ఇంకా సైజ్ అనేది ఫిట్టింగ్ సరిపోతుంది అనమాట. సో ఇలాగా మనం సైజెస్ అనేవి పెట్టుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి చాలా సాఫ్ట్గా జెంటిల్గా అయితే ఉంటుంది అనమాట, చూసారా ఇలాగా. సో క్లీనింగ్ అదంతా కూడా చాలా ఈజీ అండి ఇదైతే నార్మల్ బాటిల్తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు నేను మీకు టెస్ట్ చేసి అయితే చూపిస్తాను. ఇదైతే 2 పీస్ అంటే 1 పీ వరకు హోల్డ్ చేస్తుందని చెప్పేసి అయితే వాళ్ళు ఇచ్చారు. సో అది అవునా కాదా అనేది చూద్దాము. సో ఇక్కడ నేను ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. సో ఇంకా ఇందులో వేసి అయితే టెస్ట్ చేద్దాము ఇప్పుడు. సో పిల్లలు కొంచెంగా పోస్తూ ఉంటారు కాబట్టి టాయిలెట్ అనేది మనకి ఇక్కడ 1-2 వరకు అయితే హోల్డ్ చేస్తుందండి కంప్లీట్గా. ఇక్కడ నేను 1 కంప్లీట్ పీ అయితే ఇది అబ్జర్వ్ చేసేసుకుంది మొత్తం అంతా కూడా. సో బయటికి అయితే అసలు లోపల బరువుగా ఉంది తప్ప వెట్నెస్ అనేది అయితే తెలియట్లేదు, చూసారా. నేను ఇక్కడ టిష్యూతో అయితే చెక్ చేసి చూపిస్తున్నాను. సో లోపల ఇంకా అబ్జర్వ్ కాటాకి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం లిటిల్ వెట్నెస్ అనేది ఉందన్నమాట. ఆఫ్టర్ సమ్ టైమ్ అది కూడా మనకి కొంచెం డ్రైగా అనిపిస్తుంది, అంటే లోపలికి మొత్తం ఇంకిపోయి ఆ వాటర్ అంతా కూడా మనకి బయటకు వస్తుంది అనమాట కొంచెంసేపు తర్వాత. సో పిల్లలకి లోపల వెట్నెస్ ఉండకూడదు, అది కదా మెయిన్ టార్గెట్. సో అదైతే కంప్లీట్గా ఇదైతే పాస్ అయిందండి. సో ఇప్పుడు నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే వేస్తున్నాను, ఇంకా హోల్డ్ చేస్తుందా లేదా అని చెప్పేసి. సో కంప్లీట్గా వాటర్ అంతా కూడా వేసా, అప్రాక్సిమేట్గా 200-250 ml ఆఫ్ వాటర్ అయితే వేసానండి నేను. సో ఇప్పుడు బయటికి ఆ వెట్నెస్ అనేది కొంచెంగా వస్తుంది. సో మనం ఇంకా ఈ టైంకి పిల్లలకి లంగోటి అనేది మనం చేంజ్ చేసేయచ్చు, ఒక పీ వరకు అయితే ఉంచచ్చండి. సో సెకండ్ ఏంటంటే కొంచెం బరువుగా అనిపిస్తుంది కదా, వాళ్ళకు కూడా డిస్టర్బ్ ఫీల్ అవుతారు. సో ఇదైతే ఇక్కడైతే తీసేయచ్చు మనం. సో ఇలాగ మనం ఈ నాపీని మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే చాలా ఫ్రీగా ఉంటారన్నమాట పిల్లలు ప్లే టైంలో, ఎస్పెషల్లీ పాకేజ్లో అయితే చాలా యూజ్ అవుతాయండి ఇటువంటివి.
వాళ్ళ టాయిలెట్ పోసేసి చేతితో పట్టేసుకుంటారు కదా తెలియక. సో అటువంటప్పుడు ఏంటంటే మనకి కొంచెం హైజీన్గా ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి ఇటువంటి యూస్ చేస్తే, ఈ కంపెనీ అని కదండి ఏ కంపెనీ అయినా కానీ ఇటువంటి ప్యాడెడ్వి యూస్ చేస్తే పిల్లలకి చాలా బాగుంటుందన్నమాట. సో చూసారా ఇక్కడ మొత్తం కంప్లీట్గా లోపలైతే అబ్జర్వ్ చేసేసుకుంది, వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట, లోపల అంత తడైతే అనిపించట్లేదు. సో ఇప్పుడు చూసారా మొత్తం అంతా కూడా ఈ అవుటర్ క్లాత్కి అయితే వచ్చేసింది అన్నమాట, మొత్తం తడిసిపోయింది బయట సైడ్ అయితే. సో అది ఇవేంటంటే మనం నార్మల్గా హ్యాండ్ వాష్ చేస్తే అంత బాగా ఆరట్లేదండి, ఎక్కువ వాటర్ పీల్చేసుకుని ఉంటాయి కదా. సో నేను ఇంకేం చేస్తానంటే కొంచెం సేపు సర్ఫ్ వాటర్లో బ్రష్ కొట్టేసి నానబెట్టేసి ఆ తర్వాత మిషన్కి అయితే వేసేస్తున్నాను. సో మిషన్లో ఎయిర్ డ్రైయర్ ఉంటుంది కదా, దానివల్ల మొత్తం కంప్లీట్గా అయితే డ్రై అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇవి మనం సన్లైట్లోనే ఆరబెట్టుకోవాలన్నమాట, ఇంకా మనకి ఎటువంటి బ్యాక్టీరియా అదంతా కూడా ఫామ్ అవ్వదు. సో వీటిని మనం ఎంత జాగ్రత్త వాడుకుంటే అంత బాగుంటుంది అన్నమాట పిల్లలకి నీట్గా. సో దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.